టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కర్ణాటకలోని సింధనూరులో తెలుగువారు కదం తొక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైబాబు అంటూ నినాదాలతో సింధనూరు హోరెత్తింది. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింధనూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు రోడ్లన్నీ ర్యాలీతో నిండిపోయాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ ప్రస్తుత శాసనసభ్యులు, జేడీఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, కక్షపూరితంగా జగన్ అరెస్టు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని, వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని కోరారు. ప్రగతిని చూపర సాధకుడా వైకాడికుడా.